వరంగల్లో కలకలం రేపిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 970 పేజీలతో కూడిన నేరారోపణల పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. ప్రీతి బలవన్ మరణానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని పేర్కొన్నారు. ఇటు 4 నెలల తర్వాత కాకతీయ వైద్య కళాశాల హాస్టల్లో ప్రీతి గదిని తెరిచి అందులోని వస్తువుల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 4 నెలల క్రితం సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సీనియర్ అయిన డాక్టర్ సైఫ్ ప్రీతిని మానసికంగా వేధించడం వల్లే ఫిబ్రవరి 22న ఆత్మహత్య యత్నం చేసిందని సాక్ష్యాధారాలతో పేర్కొన్నారు. ప్రీతి హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ అదే నెల 26న చనిపోయింది. దీనిపై మట్వాడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుడు సైఫ్పై ర్యాగింగ్ నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. 70 మంది సాక్షులను విచారించి సాక్ష్యాధారాలను సేకరించినట్లు తెలిపారు. సైంటిఫిక్, టెక్నికల్, ఫోరెన్సిక్, మెడికల్ నిపుణుల సహకారంతో నిందితుడు సైఫ్తో పాటు అతని మిత్రుల మొబైల్ డేటాను వెలికితీసి విశ్లేషించినట్లు ఛార్జిషీట్లో వెల్లడించారు. అంతకు ముందుగా కాకతీయ వైద్య కళాశాలలోని ప్రీతి గదిని పోలీసులు కాలేజీ సిబ్బందితో పాటు మృతురాలి తల్లిదండ్రుల సమక్షంలో వసతి గదిని తెరిచారు. ప్రీతి వసతి గదిలో అడుగుపెట్టిన తల్లిదండ్రులు ఒక్కసారిగా బోరున విలపించారు. అనంతరం ఆమె పుస్తకాలు, వస్తువులను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.